హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు ఇప్పుడు మనం ఏ ఫోన్ చూసుకున్నా ఆన్లైన్ లో మనకి కెమెరా ఆప్షన్ ఇతర మెగా పిక్సెల్ అని చెప్పేసి దాని పక్కన ఎఫ్ అని చెప్పేసి 1.9 అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే 2.0 ఉంటుంది, 1.7, 1.8 ఉంటుంది, 2.2 ఉంటుంది. అసలు ఈ ఎఫ్, 1.1, 1.2 ఇవన్నీ నెంబర్స్ అనేవి ఏంటి? అపాచర్ అంటారు దీన్ని. అపాచర్ అంటే ఏంటి? అపాచర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి కెమెరా లెన్స్ లో ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ నే మనం అపాచర్ అంటారు. ఈ అపాచర్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఈ అపాచర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత తక్కువ ఉంటే అంత ఫోటో క్లారిటీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐఫోన్లో కెమెరా అనేది మెగాపిక్సెల్ చాలా తక్కువ ఉంటుంది, 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే ఫోన్లలో 20 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్ అయినా కూడా ఆ ఫోన్లో ఐఫోన్లో వచ్చినంత క్లారిటీ మనకి వేరే ఫోన్లో రాదు, ఎందుకంటే దాని అపాచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వీటి అపాచర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫోటోలో క్లారిటీ మనకి తక్కువ వస్తుంది, ఐఫోన్ క్లారిటీ ఎక్కువ వస్తుంది, ఆ ఫోటోలు మనకి చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే అపాచర్ అనేది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, అపాచర్ మనకి ఫ్రెండ్ కెమెరా అని కెమెరా 20 మెగాపిక్సెల్ ఉన్నా 16 మెగాపిక్సెల్ ఉన్నా కూడా మనకి అపాచర్ అనేది 2.0 కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అయితే మీరు తీసుకోకండి, 2.0 కంటే తక్కువ ఉండే ఫోనే ప్రిపేర్ చేసుకోండి. 2.0 కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోన్లో మీకు ఫొటోస్ అయితే అంత బాగా రావు, మనకి నాయిస్ కూడా ఎక్కువగా వస్తుంది. సో అలాంటి కెమెరాస్ అయితే మీరు ప్రిఫర్ చేయకండి. ఇప్పుడున్న జనరేషన్లో మ్యాక్సిమం మొత్తం కెమెరాతోనే, కెమెరా గురించి మనం ఫోన్స్ అనేది కొంటున్నాము, కాబట్టి మ్యాక్సిమం మన కెమెరా ఆప్షన్స్ అయితే అన్ని చూసుకోండి, దాంట్లో ఏం లెన్స్ వాడారు, ఏ ఫ్లాష్ ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ చూసుకొని మీరు ఫోన్ అయితే ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు అపాచర్ అనేది ఎలా ఉంటుంది, దాని గురించి హోల్ అంటున్నా కదా, ఇది హోల్ ఏంటిది, కెమెరాలో హోల్ ఉండడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం అపాచర్ అంటే ఏంటిది, అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను నేను, చూడండి. ఇది మనకి లెన్స్, దీంట్లో మీకు ఇది వాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి అపాచర్ అనేది ఎలా ఉంటుంది, హోల్ అనేది ఏ సైజులో ఉంటుంది, ఏ సైజులో ఉంటే మనం ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు, నీట్గా వస్తాయి, నాయిస్ లేకుండా మనకి అవుట్పుట్ అనేది బాగా వస్తుందో ఒకసారి మనం ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం, నేను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి నికాన్ ప్రైమ్ లెన్స్. దీంట్లో మనకి ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అపాచర్ అనేది ఎలా ఉంటుందో, ఆ హోల్ అని చెప్పిన కదా, హోల్ ఎలా ఉంటుంది, ఎపర్చర్ ఆఫ్ 1.2, 2.3 ఇవన్నీ ఏంటి అనేది కెమెరా వాడే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది, మనకు కొందరికి చాలా మందికి ఐడియా ఉండదు, దాని వాళ్ళ గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక హోల్ కనబడుతుంది కదా, ఇదే మనకి అపాచర్ సైజ్ అని చెప్పేసి. ఇప్పుడు కెమెరాల్లో బ్యాక్ కెమెరా 12 మెగాపిక్సెల్, అయితే అపాచర్ ఆఫ్ 1.8, 1.9 అని చెప్పేసి ఇస్తారు కదా, ఇదే మన కెమెరాలో ఉండే లెన్స్లో ఉండే హోల్ అనేది ఎంత చిన్నగా ఉంది అనేది దాంట్లో మీనింగ్ అన్నట్టు. మనకి కెమెరా అనేది ఎంత, అపాచర్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనకి అంత మంచిది, ఫోటో అంత క్లారిటీగా వస్తుంది, మనకి లైటింగ్ కూడా అంత లోపలికి ఫోటో లోపలికి ఎక్కువ వచ్చి మనకి ఫోటో చాలా బాగా వస్తుంది, అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ హోల్ అనేది ఇదే అపాచర్ మనకి, ఇప్పుడు చిన్నగా ఉంది, మన పెద్దగా ఉంది, మనం తక్కువ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని సైడ్ చేస్తుంటే హోల్ అనేది చిన్నగా అవుతుంది, మనకి లైటింగ్ అనేది తక్కువగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దగ్గరికి చేసుకుంటే హోల్ పెద్దగా అవుతుంది, ఇప్పుడు లైటింగ్ అనేది దానిలో నుంచి ఎక్కువ వస్తుంది, మనకి ఫోటో కూడా అవుట్పుట్ చాలా బాగుంటుంది, మంచి అవుట్పుట్ తోటి ఫోటోలు వస్తాయి, కెమెరా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్గా చూడండి, లాంగ్ తీస్తే మనకి హోల్ అనేది చిన్నగా అవుతుంది, చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్దగా అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ మనకి అపాచర్ అంటే, దీంట్లో పెద్దగా తెలియదు ఏం లేదు, అందరు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అపాచర్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ అపాచర్ అంటే, మనకి కెమెరాలో లెన్స్లో ఉండేది చిన్న హోల్ అనేది దానిలో నుంచి లైటింగ్ వేస్తేనే మనకి ఫోటో అనేది చాలా బాగా వస్తుంది, దీన్నే అపాచర్ అంటారు. ఇది ఫ్రెండ్స్ మనకి లెన్స్లో అపాచర్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లా చూస్తే మీకు హోల్ అయితే కనిపిస్తుంది, కరెక్ట్గా కనిపిస్తుంది. ఈ హోల్ అనేది
మనకి లైటింగ్ లోపలికి ఫోటో తీసినప్పుడు లైటింగ్ ఫోటో లోపలికి మనకి బ్రైట్నెస్ అనేది బయట నుంచి తీసుకొని ఫోటో అనేది బ్రైట్ గా చేసి మనకి క్లారిటీ అనేది చాలా బాగుంది. సో అపర్చర్ అనేది తక్కువ ఉన్న ఫోన్ మీరు ప్రిపేర్ చేసుకోండి. అపర్చర్ 1.8 కంటే తక్కువ ఉండే ఫోన్ మీరు తీసుకోండి. 2.0 2.2 అలా ఉన్న ఫోన్ మాత్రం తీసుకోకండి. అలా ఉన్న ఫోన్ అయితే మీకు క్లారిటీ రావు. ఫ్రంట్ క్యామ్ అయితే 15 MP తీసుకోవచ్చు, కానీ బ్యాక్ క్యామ్ మాత్రం మీరు 1.8 1.9 కంటే ఎక్కువ ఉన్న కెమెరా ఫోన్స్ అయితే మీరు ప్రిఫర్ చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా గురించి, దీంట్లో అపాచర్ గురించి మీకు ఉన్న డౌట్స్ అయితే నేను క్లారిఫై చేసే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అపాచర్ గురించి, కెమెరా గురించి, మెగా పిక్సెల్ అంటే ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. నా పేరు మహేష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.